చెప్పట్లా. డైరెక్టర్ అన్నప్పుడు అన్ని మోయాలి కదా, డైరెక్టర్ అన్నప్పుడు మరి ప్రమోషన్ చేయాలి కదా సార్, చేస్తారు కదా కంపల్సరీ. ఇరవై ఇచ్చారండి, రెండు మూడు ఇంటర్వ్యూలు ఇచ్చారు. నేను ఆస్టీస్ అదే చెప్తాను మీరు అడిగినందుకు. ఆయన ఏంటంటే ఇమీడియట్ ఇంకో సినిమా షూటింగ్ లో ఉన్నారు కాబట్టి చాలా ప్లేసెస్ చాలా సినిమాలకు వచ్చినాయండి కొత్తగా. అవును, మిక్స్డ్ వీస్ చాలా సినిమాలకు వచ్చినాయి, మిక్స్డ్ రేటింగ్స్ చాలా సినిమాలకు వచ్చినాయి. నేను ఆన్లైన్లో ఏదైతే మిక్స్డ్ టాక్ ఉందో అలాగే నాకు నచ్చినాయని నేను ట్వీట్ చేసిన చూడండి, ఇది కూడా ఈక్వల్గానే ఉంది. అండ్ ఇదేం కొత్త కాదు మనకి, ఇదేం కొత్త కాదు. ఇప్పుడు షోకి, షో బై షోకి టాక్ పెరుగుతుంది. సో నెక్స్ట్ కమింగ్ హాలిడేస్ కాబట్టి డెఫినెట్గా సినిమా మా మా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే వెళ్తుంది, మా ఎక్స్పెక్టేషన్స్ దాటాలని కూడా కోరుకో. అంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఒక కిషోర్ కుమార్ గారి పాటలు కానీ, లేకపోతే ఇందాక మన పాత్రికేయ మిత్రుడే పాడుతున్నాడు మహేష్ భట్ సినిమాల సాంగ్. సో ఒక ఈస్థెటిక్స్ నైంటీస్ బ్యాక్ డ్రాప్ లో పాటలది ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా సరే సినిమా మొత్తం మీరు అది చూసి ఉంటారు కాబట్టి జిక్కి గారి లంగావణిలోనే ఉంటుంది. సో ఫ్యామిలీస్ ఏ క్లాసు బి క్లాస్ సి క్లాసు అందరూ చూస్తున్నారు. బేసిక్గా నాకు కొంచెం మాస్ సినిమా కాబట్టి మీరు అన్నంత కంపారిటివ్లీ ఏ క్లాస్ కంపేర్ చేస్తే బీసీ సెంటర్ కొంచెం రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. పర్సనల్ లైఫ్ నాది కాదు కానీ నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ది. ఈ మేము స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు ఈ ల్యాండ్ లైన్లు ఒక అమ్మాయికి ఫోన్ చేయాలంటే ఇప్పుడు అంటే కలుపుకున్న వాట్సాప్ లో మెసేజ్ సరి చేయబోతే పక్కింటికెళ్ళి చేసేవాళ్ళు, ఎవరన్నా మగగొంతు పక్కన ఫోన్ పెట్టేవాళ్ళు, ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందుకే ఆ ఫోన్ డెడ్ అయ్యి సీన్ ఉంటుంది ఒకటి. వీళ్ళిద్దరు ఆయన ఫోన్ వంకా ఇద్దరు రొమాన్స్ చేసుకుంటా కానీ ఫాదర్ వచ్చి ఎవరితో మారుతున్నాం అమ్మా అంటే అది అత్త మారుతున్నాండి అంటే ఫోన్ డెడ్ అయ్యి మూడు. అది రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్. మా ఫ్రెండ్ ఉన్న ఒక అమ్మాయి ఫోన్ లో మాట్లాడేసుకున్నారు, ఫోన్ డెడ్ అయ్యి తెలియదు ఊరికే, అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ అబ్బాయి కూర్చుంటే ఈ అమ్మాయి ఫోన్ లో మాట్లాడతారు అంత మారుతుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఇది. సో బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అనలే కానీ అలా జరిగింది. అంటే క్యామియో అనేది మీరు అబ్జర్వ్ చేస్తే సినిమాలో ఎప్పుడైతే విలన్ ఇంట్లో హీరో ఇరుక్కుపోతాడో, ఎప్పుడైతే ఆ బిఫోర్ నైట్ జిక్కి అనే అమ్మాయితో హీరో పెళ్లి అవ్వాల్సి వస్తుందని తెలిసినప్పుడు ఇక్కడ కాదు ఇన్ని లంచాలకి ఎన్ని ఫైట్లు ఎంత మనుషులు పంపినా సరే హీరో లొంగట్లేదు అన్నప్పుడు పెళ్లి జరిగే ఇంట్లో గొడవ చేస్తే అప్పుడు ఇతను బయటకు వస్తాడేమో అన్న ఒక థాట్ పెళ్లి ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ జప్తు చేసిన డబ్బంతా వదిలేసి హీరో వెళ్ళలేని పరిస్థితి. సో అక్కడ ఇంకొక ఎయిటీ ఆఫీసర్ రావాలి, కథ డిమాండ్ చేసింది అక్కడ ఇంకో క్యారెక్టర్. ఊరికే స్టార్ తో క్యామియో చేయించాలని కాదు, కథ డిమాండ్ చేసింది. డిమాండ్ చేసినప్పుడు హీరో గారి దగ్గర ఒక చిన్న జూనియర్ ఎయిటీ ఆఫీసర్ లాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది అనిపించింది. సో సినిమా బిఫోర్ ఎందుకు చెప్పలేదంటే సస్పెన్స్ వెళ్ళిపోతుందని చెప్పలేదు. ఇప్పుడు మీడియా ముఖంగా సిద్ధు జనరల్ గడ్డ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. థియేటర్లో సిద్ధు ఎంటర్ అవగానే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అంటున్నారు. అండ్ ఆ ఇంగ్లీష్ డైలాగ్ లెంత్ డైలాగ్ ఉంది కదా, లాంగ్ డైలాగ్, ఆ డైలాగ్ సిద్ధు చెప్పాడు, అది స్క్రిప్ట్ లో లేదు, ఆ డైలాగ్ అప్పటికప్పుడు సిద్ధు చెప్పాడు. సో అమేజింగ్ అండి, అంటే సినిమాలో తన కంట్రిబ్యూషన్కి ఎప్పుడైతే రెస్పాన్స్ వస్తుంది ఆ డోర్ పగిలి సిద్ధు ఎంటర్ అవగానే థియేటర్లో ఒక ఎరప్ట్ వచ్చిందని చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్లందరూ. సో సిద్ధు థ్యాంక్ యూ మై స్టార్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ క్యాండ్. థ్యాంక్ యూ సార్. నైన్టీస్ అనేటప్పటికి మాకే కరెక్ట్ అవుతాయండి, చాలా మంది లేరు ఆ ఏజ్ నాదే కాబట్టి. మహేష్ భట్ సాంగ్ వచ్చినప్పుడు తూ హై అప్నా బనానే కీ కసమ్, సౌదీ అరేబియా చూసాను నేను, ఓకే చాలా కనెక్ట్ అయిపోయావు. ఆ ఫోన్ ట్రాపింగ్ కానీ పక్కింటికి వెళ్ళి రావటం కానీ ఇవన్నీ అసలు అలాంటి థాట్స్. ఆ పాటలు మహేష్ భట్ పాట అమితాబ్ బచ్చన్ గారికి ఎలా పెట్టాలనుకున్నారు అంటే కావాలనే చేశారా? నెక్స్ట్ మోర్ ఆర్డర్ జిక్కి అని సింగర్ పేరు. చాలా మంది ఫ్యామిలీస్ ఫోన్ చేశారండి జిక్కి అనే పేరు పెట్టడం అనేది అసలు చాలా బాగుంది అబ్బాయి అని చెప్పి చాలా మంది ఫోన్ చేశారు. మహాగాయని ఆవిడ, అంటే నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ తో పెరిగినోండి నేను. మీరు ఎలా అయితే సడక్ పాటలు, మహేష్ పాటలు, కుమారస్వామి పాటలు విన్నామో అందులో సినిమాలో రవితేజ్ గారికి ఉన్న సచిన్ కళకర్ గారికి ఉన్న రిలేషను నాకు మా నాన్నగారికి ఉండేది. అంటే మా నాన్నగారి వల్లే నాకు కిషోర్ కుమార్ పాటలు బాగా ఇష్టం, బట్ నేను కుమార్ స్వామి పాటలు ఎక్కువ వినండి, మా నాన్న ఏమో కిషోర్ కుమార్ ఫ్యాన్. సో మా ఇద్దరికి ఎప్పుడు ఇంట్లో ఒక చిన్న ఆర్గ్యుమెంట్లు, సరదా డిబేట్లు ఉండేది. సో దాన్నే సినిమాలో పెట్టాను. మీకు నచ్చడం, దాని విపరీతమైన రెస్పాన్స్ రావడం నాకు చాలా మిస్టర్ బచ్చన్ రివ్యూస్ ఫ్యాన్ అవుతున్నాయి అంటారు కదా,
సినిమా సినిమాలు చూస్తే చాలా బాగుందండి, అంటే పాటలు ఉన్నాయి, డాన్సులు ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, థాంక్యూ సార్, ఎంటర్టైన్మెంట్ ఉంది, సినిమా విపరీతంగా నచ్చింది నాకైతే. థాంక్యూ అండి, థాంక్యూ సార్. అలా ప్రేక్షకుడిని ఏమి ఊహించుకోకుండా అయితే సినిమా చాలా బాగుంటుంది అని మీరు ఏమైనా లేదండి, నేను బిగినింగ్ నుంచి నేను రివ్యూల గురించి అప్పుడు నేను ఎప్పుడు రివ్యూల గురించి మీరు ఇవ్వద్దు అన్నమాట. నాకు నచ్చినట్టు నేను సినిమా తీసినప్పుడు మీకు నచ్చినట్టు మీరు రాసే అధికారం మీకు ఉంటుందని 100% ఎప్పటి నుంచో చెప్పాను. సో వాట్ ఎవర్ ద డిబేట్లలో ఒక 2-3 సార్లు కొంచెం ఏమన్నా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయినా పర్సనల్ అటాక్స్ నుంచి అయిన తప్ప నా సినిమాని నాకు నచ్చేటట్టుగానే మీరు రివ్యూ ఉండాలని చెప్పి నేను ఎప్పుడు అనలేదు. అండ్ రివ్యూస్లలో కూడా నాకు బాగా నచ్చిన అంశం మీకు ఇక్కడ వచ్చే ముందే మళ్ళీ ట్వీట్ చేశాను నేను, గ్రేట్ ఆంధ్ర రివ్యూలో వాగ్దానంలోని లిరిక్స్ ని కోట్ చేస్తూ ఆయన పేరు తెలియదు నాకు, ఆయన ఆ రివ్యూలో ఆ లిరిక్స్ రాశాడు, నాకు చాలా ఆనందం వేసింది. సో అదే ట్వీట్ చేశా, చిన్నప్పుడు మా నాన్నగారు వాగ్దానంలోని సీతా కళ్యాణం నాకు చూపిస్తూ దాని మీనింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో ఒక రచయితకు కానీ ఒక దర్శకుడికి కానీ హై ఎప్రోస్ అంటే ఎప్పుడో 50 ఏళ్ల కిందటి లిరిక్స్ కదా, సీతా కళ్యాణ్ గురించి ఇప్పుడున్న జనరేషన్ నచ్చుతుందో లేదా ఇలాంటి ఒక ఇది పెడదామా వద్దా అన్నప్పుడు సరే ఇది బ్యాక్గ్రౌండ్ లోనే వస్తుంది కదా నేను చెప్పి పెట్టినప్పుడు రివ్యూ రాసిన వ్యక్తి దాన్ని గుర్తు పెట్టుకొని బాగుంది పైగా ఇది ఆ సీన్ లో కరెక్ట్ గా కూర్చుంది అని రాసినప్పుడు నిజంగా చాలా ఆనందం వచ్చింది. ఇలాంటప్పుడే మంచి సాహిత్యం, మంచి మ్యూజిక్, కమర్షియల్ ఇన్సెక్యూరిటీ లేకుండా ఇది రీచ్ అవుతా రీచ్ అవుదా అనే ఒక ఆలోచన లేకుండా తీసుకెళ్లాలని చెప్పి ఏ రచయితకైనా ఏ దర్శకుడికైనా అనిపిస్తుంది. సో నేను దాన్ని ట్వీట్ చేశాను, ఆయన ఐ థింక్ గ్రేట్ ఆంధ్రలో 2.25 అంత వేశారు. సో ఐ థింక్ ఐ మీన్ చాలా సినిమాలు 2.5 2.25 వచ్చినాయి, చాలా సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యాయి, పెద్ద సక్సెస్ అయ్యి నాకు. ఓకే ఓకే, లేదండి అలాగే జర్నలిస్ట్ ఎప్పుడు బ్లాక్ చేయలేదు. సరే నేను బ్లాక్ చేసేవాళ్ళు ఎవరంటే కొంచెం బూతులు మాట్లాడుతూ ఇంట్లో ఉన్న లేడీస్ని తిడుతూ అలాంటి వాళ్ళని బ్లాక్ చేస్తుంది తప్ప నీ సినిమా బాగాలేదు అప్పుడు ఇన్ని అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఎక్కడో కొంత ఒక నెగిటివిటీ ఉన్నప్పుడు తీసుకోకపోతే ఎలాగ మొత్తం ఆభాయ గోపాల నా సినిమా అవరించాలని కోరుకోవడం కూడా అత్యాశే. డెఫినెట్ గా కొంతమంది నక్షలు ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు, బికాస్ వీ హ్యావ్ అ డిజిటల్ ఎవల్యూషన్ దీస్ డేస్, అది ఉంటది. కమింగ్ టు ద జర్నలిస్ట్, ఆయన ఏం చేశారంటే ఒక ఫోటో ఏదో పెట్టి ఇది ఇది దాని గురించి ఏదో కామెంట్ చేశారు. సో చాలా మంది అడుగుతున్నారు ఎందుకు మీరు దాన్ని కౌంటర్ చేయట్లేదు, అది వాళ్ళు అందరూ మన ఇష్టపడేవాళ్ళు, సినిమా నచ్చిన వాళ్ళు అందరూ. అది ఏమైందంటే ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ అండి, బేసిక్ గా ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ శేఖర్ మాస్టర్ ఎప్పుడైతే డాన్స్ మూమెంట్లు మూవీలో వెళ్ళిపోతాయి అనుకోండి, అది ఎప్పుడు చూడడానికి ఎబ్బడి కానీ ఇబ్బంది కానీ ఉండకపోవచ్చు. మీరు ఎప్పుడైతే డాన్స్ మూమెంట్ ని మ్యాగ్నిఫై చేసి ఫోటో తీసి స్క్రీన్ చేశారనుకో అది అది ఒక పోస్టర్ లాగా మీరు ప్రత్యేకం ఇస్తే పోస్టర్ స్టిల్ కదా, స్టిల్ ఫోటోగ్రఫీ కదా. సో స్టిల్ ఫోటోగ్రఫీ చూస్తే మీరు ఏ పాటలో ఏ స్క్రీన్ షాట్ తీసినా మీకు ఇబ్బంది కలిగేలా చేయొచ్చు బేసిక్ గా. అయినా సరే నేను దాన్ని ఎందుకు అవుతుంది అంటే శేఖర్ మాస్టర్ చాలా పెద్ద మాస్టర్, ఫస్ట్ డే షూట్ ఆ మూమెంట్ అతను కంపోజ్ చేసినప్పుడే ఇది పెద్ద ఎన్కరేజింగ్ ఏం లేదు, పెద్ద అవసరం లేదని నాకు ఒక చిన్న థాట్ వచ్చిందండి బేసిక్ గా. బట్ ఫస్ట్ డే షూట్ మాస్టర్ రాగానే ఈ మూమెంట్ వద్దు ఆ మూమెంట్ వద్దంటే డైరెక్టర్ ఆయన ముందు లోడ్ అయిపోతాడు. ఆ రోజు ఫస్ట్ డే షూటింగ్ సెటప్ చేసే టెన్షన్ లో ఉన్నా నేను. సో ఆ రిహార్సల్ చేసినప్పుడు నాకు అనిపించింది ఈ పాట ఈ మూమెంట్ అవసరం లేదు, ఎందుకంటే చాలా మంచి లిరిక్స్ వెళ్తుంది పాట, కానీ మాకు సెన్సార్ లో కూడా అలాగే డాన్స్ మూవ్ ఉంటుంది కాబట్టి పాస్ అయిపోయింది, పెద్ద నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకు కౌంటర్ చేయలేదు ఆ విషయంలో మూర్తి గారిని అంటే అన్ని విషయాలు మనమే కరెక్ట్ అయిపోం, డెఫినెట్ గా అన్ని విషయాల్లో నేనే కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు కదా. సో అతనుకు ఆ మూమెంట్ గురించి అతను ఫీల్ అయ్యాడు. సినిమాలో చాలా మంచి విషయాలు ఉన్నాయి, దాన్ని కూడా మనం బుద్ధతో చూపించవచ్చు. బట్ ఒక వరల్డ్ ఒక ఎజెండా అంటే ఏం లేదండి, అదేంటంటే మేము ఉన్న పరిస్థితులలో క్రియేటివ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు కదా మేము చేయాలి ఇలాగా ఇలాగ మాట్లాడే ఇంకొకరు కంపేర్ చేసుకోవడం కరెక్ట్, అందరూ మా వాళ్ళే కాబట్టి అలా కంపేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో మీరు అన్నారు కాబట్టి నేను లేదంటే ఆ కామెంట్ నేను తీసుకున్నాను, కామెంట్ తీసుకున్నాను కాబట్టి ఆయన నేను కౌంటర్ అయ్యింది తెలుసుకున్నాను.